మాట్లాడదలుచుకున్న తండ్రి ఆయన మరి తన మాటలు మాట్లాడించి వల్ల మా రక్షణ చేసి క్రీస్తున్న పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చిన్న స్టోరీ చెప్తాను అనుకున్నాను, చిన్న కథ చెప్తాను అనుకుంటున్నాను, అది ఎవరికి నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక బాటసారి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాడంట. ఒక గుర్రం మీద తనకున్న సొంత గుర్రం మీద ఒక ప్రాంతానికి వెళ్తూ సరే మా అంటే అప్పట్లో ఎక్కడన్నా ఒక చెట్టు కానీ ఎక్కడన్నా ఒక సత్రాల్లో కానీ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు నైట్ అయ్యేసరికి. సో ఆ విధంగా వెళ్తూ ఒక దగ్గర ఒక ఇంటి ముందు ఒక ఊరిలో ఒక ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టుకి తన గుర్రాన్ని కట్టేసి అక్కడ రెస్ట్ తీసుకున్నాడు చెట్టు కింద రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళి మార్నింగ్ లేచి వేరే చిన్న పని గురించి అని కాస్త పక్కకి వెళ్ళిందంట ఆ యజమాని, పూర్వం యజమాని. సో ఈ లోపల ఇంటి యజమాని, ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా రాక చెట్టు, వచ్చి చూస్తే చెట్టుకి గుర్రం కట్టేసిందన్నమాట. కట్టేస్తుంటే యజమాని అనుకుంటుందంట, ఇది నా వేప చెట్టు తెల్లారేసరికల్లా గుర్రాన్ని పెట్టింది, గుర్రానికి కందిన రాక చెట్టు, ఇది నా గుర్రం అని చెప్పేసి ఇక దానికి అది ఇది చేస్తుందన్న. ఈ లోపల గుర్రం యజమాని వచ్చేసి సరే వెళ్దామని బయలుదేరుతుంటే అదేంటి నా వేప చెట్టును పెట్టిన గుర్రాన్ని నువ్వేది ముట్టుకున్న దాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి ఫైటింగ్ అండి ఇద్దరికి మధ్యలో. నా గుర్రము అంటే నా గుర్రం, నా వేప చెట్టు పెట్టింది గుర్రాన్ని నేను ఒకడు లేదు నాది నేను బాట పెడుతూ ఇక్కడ చెట్టు కట్టేసినా ఇద్దరు అనమాట. సో ఈ విధంగా అట్లా ఫైటింగ్ అవుతా ఉంటే సరే ఊరి పెద్ద మనుషులు అందరూ గ్యాదర్ అయ్యి ఇలా కాదు కానీ రేపు ఒక పంచాయతీ పెడతామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరిది నిర్ణయిద్దామని చెప్పి ఒక పంచాయతీ పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని. సో మనకి నక్క గురించి బాగా తెలుసు, మామూలుగా జిత్తులు మరి నక్కండం లేకపోతే టక్క నక్కండం కొంతమంది పదాలు పడుతుంది అనమాట. అదేవిధంగా ఆ నక్కలు కూడా ఒక పెద్ద మనుషులు పిలిచారు మన దగ్గర నుండి. సరే తెల్లారి అందరూ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత ఇంకా నక్క కూడా రావాలి, పెద్ద మనుషులు కూడా అందరూ రావాలి, వెయిట్ చేస్తున్నారు అందరూ. సరే చాలా లేటుగా వచ్చింది అన్న ఆ నక్క, చాలా లేటుగా వచ్చిన తర్వాత అందరూ కొంచెం కోపంతో ఇంత లేట్ చేసి వస్తావు నువ్వు, మేము ఎప్పటి వెయిట్ చేస్తున్నాము అని అంటే అప్పుడు నక్కన్నంట లేదు నేను వస్తున్నాను కానీ మధ్యలో ఒక నది అడ్డొచ్చింది, ఆ నది తగలబడుతుంటే దాని కొంచెం ఎందుకంటేసి దాన్ని ఆర్పేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అని చెప్పింది. అయ్యేసరికి వీళ్ళందరూ పిచ్చోడుగా నది కాదు ఏంటి అందులో ఎందుకంటే ఏంటి మాకు నా చెవులో పూ పెడుతున్నాయి అని చెప్పి అందరు కలిసి తిట్టారు నక్కని. తిట్టినప్పుడు అప్పుడు నక్కన్నంట మరి మీరు కూడా పిచ్చి పనే కదా చేసేది, వేప చెట్టు గుర్రాన్ని ఎలా కండదు ఒకసారి మీరు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు అందరూ తలదించుకొని ఆ గుర్రం ఎవరైతే వాళ్ళకి ఇచ్చేసి సారీ చెప్పాలని ఇది చిన్నపాటి అంటే కొంచెం బాగుంటుందని నాకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను, దానికి మెసేజ్కి సంబంధం లేదు. సో ఈ విధంగా ఉందన్నమాట స్టోరీ. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తే రివెంజ్ అంటే పగ, పగ అనేది ఒక మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఉందన్నమాట. పగ, ద్వేషము, కోపం ఇవన్నీ కూడా ప్రెస్టేజ్ ఇష్యూస్ అనమాట. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మన లైఫ్లో ఎవరో ఒకరి మీద ఒక పగ పెట్టుకుని ఉంటాం. ఎవరి మీద మన మీద అన్నా తిరిగి అనాలని చెప్పి కానీ లేకపోతే మనకి ఏదైనా హాని చేసినా ఖచ్చితంగా మీద తెచ్చుకోవాలి, తిట్టాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, మనకి జాతర ఏదో చేయాలని చెప్పి మైండ్ సెట్తో ఉండి పగ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఆ ప్రయత్నము ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అది క్రైస్తవులుగా మనకి అది సాధ్యమో అది మనం చేయొచ్చో చేయకూడదా, దానివల్ల దేవుడు మనకి ఏ విధంగా ఏం మనకు చెప్తున్నాడు అనే విషయం మనం ఒకసారి గమనించినప్పుడు ఒకసారి చూద్దాం దేవుడు ఏ విధంగా ఆ పగల గురించి ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనకు మెసేజ్లు చూద్దాము. రెండవ తిమోతి గ్రంథం, రెండవ తిమోతి పత్రిక ఒకసారి మనం తీర్తాము. రెండవ తిమోతి 4:14 ఒకసారి చదువుతాము. రెండవ తిమోతి 4:14 అలెక్సాండ్రు అతని నచ్చని వాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఈ విధంగా అక్కడ అపోస్తలు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏమొచ్చిన ఒక వ్యక్తి అలెక్సాండర్ అన్న ఒక పర్సన్ పౌలు, మన పౌల గురించి బాగా తెలుసు, అనేక శ్రమలు అనుభవించి సువార్త ప్రకటిస్తూ వచ్చిన పౌలు రకరకాల శ్రమలు పొందుతూ
ఆ శ్రమలు పొందినప్పుడు పౌలు తను ప్రిమేజ్ తీర్చుకొచ్చి పగ తీర్చుకునే సందర్భం కానీ తనకు ఆ శక్తిగా ఉంది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చు అని చెప్తున్నాడు అనమాట. అంటే నన్ను పలానా వాడు ఇలా నన్ను టార్చర్ పెట్టాడని లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాడని కష్టపెట్టాడని చెప్పి పౌలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రివెంజ్ తీసుకున్న ప్రయత్నం చేయాలి. అది కేవలం దేవుడికి వదిలేశాడు అనమాట. దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి దేవుడు వదిలేశాడు అనమాట. అంటే అంతకుముందు వచ్చినప్పుడు మనం ఒకసారి చూద్దాం, 7వ వచనము అదే మేము 7వ వచనంలో ఒకసారి చెప్తాము. మంచి పోరాటం పోరాడింది, నా పరుగు కడపట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. ఇన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ఎవరైతే కీడు చేశారో ఆ కీడు అన్ని రకరకాల కీడు ఒకటే కాదు ఇక్కడ ఉదాహరణ ఇంకా రకరకాలు వచ్చినా సరే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడపట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది అని చెప్పి ఇక్కడ ధైర్యంగా చెబుతున్నాడు అనమాట. అపోస్తుల పౌలు ధైర్యంగా చెప్తూ అక్కడ ఉన్న వారికి ధైర్యం నూరిపోస్తే ఇక్కడ ఉన్న మనకి కూడా ఒక ఎగ్జాంపుల్గా ధైర్యం ఉదాహరణ ఇక్కడ మనకి బైబిల్లో మనం చూడవచ్చు. సో ఈ విధంగా మనం కూడా మన జీవితాల్లో మనకు కూడా ఖచ్చితంగా ప్రతి ఉదయం దేశం దగ్గర ఉండి పడుకునే వరకు కూడా ఏదో ఒక కష్టము ఎవరో ఒకళ్ళు హాని ఖచ్చితంగా తలపెడుతూనే ఉంటారు. మాట ద్వారా కానీ లేకపోతే ఇంకొక రూపంలో మనం పనిచేసే దగ్గర కానీ ఇంకొక దగ్గర ఎక్కడైనా సరే మనం ఈవెన్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనం మ్యాక్సిమం ఎక్కువ అది చూస్తూ ఉంటాం. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవడో ఒకటి డ్యాష్ ఇవ్వడం ఖచ్చితంగా వాడు డ్యాష్ ఇచ్చాడు కదా అని చెప్పి మనం సింపుల్ మేము ఊరుకోడు ఏదో ఒకటి అనే ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం అందరం కూడా. కానీ ఆ టైంలో మనం సహనం వహించి ఆ టైంలో ఎందుకంటే సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. మనం ఒక క్రైస్తవ బిడ్డమై ఉండి మన సాక్ష్యాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. అలాంటప్పుడు మంచి పోరాటం మనం పోరాడగలుగుతాం అనమాట. నా బాబు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఇలాంటి సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు అది మనకి ఈ 14వ వచనంలో చూసినట్టు ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చింది. మనం ఆ ఏదైతే ఉందో ఆ పగ తీర్చుకునేది ఏదైతే ఉన్నది దేవుడి మీద మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా వ్యక్తికి ప్రతిఫలం అనేది ఇస్తాడు అనమాట. కీడికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. మనము ఏదో కొంచెం చేయగలం, మహా అంటే ఒక మాట అనగలము లేదా ఇంకేదో చేయగలము దానికి రివర్స్ మళ్ళీ వాడు ఇంకేదో ఇంకా మనకున్న ఆ శక్తి మీద ఇంకొకేదైనా ప్లాన్ వేసి ఇంకేదైనా చేయగలం. అందుకే అంటాం కదా తాడి తన్నవాడు ఉంటే దాని తలం తన్నవాడు ఉంటాడు అని చెప్పేసి అనుకుంటాడు. అంటే మరి ఏదో చిన్న ఒక మాట తిట్టుకోవాలి తింటూ పురిమే తీర్చుకున్నామని మనం అనుకుంటాము. కానీ వాడు దానికి తగ్గట్టుగానే వాడు కూడా ఖచ్చితంగా ఒక ఇంకొక డబల్ వ్యతిరేకంగా రావచ్చు. అది అలా కొనసాగుతూ ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద వేస్తామో ఆ భారాన్ని దేవుడు దాన్ని చూసుకుంటాడు అనమాట. అయితే మనం ఇంకొక వచనం కూడా చూద్దాము. సామెతలు 20:22 వచనం ఒకసారి చూద్దాము. దేవుడు తప్పకుండా మనకి కీడు ప్రతి కీడు చేసిన అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొను, ఆయన నిన్ను రక్షించును. సో మనకున్నటువంటి ఈ రెగ్యులర్ ఎప్పుడు ఎదురయ్యే సమస్య ఎవరో ఒకరి ద్వారా సమస్య ఎదురవుతుంది. ఆ టైంలో మనము దేవుడి కొరకు యెహోవా కొరకు దేవుడి కొరకు మనం కనిపెట్టుకొని దేవా నాకు ఈ కష్టం వచ్చింది, పలాని వ్యక్తులని నాకు ఈ విధమైనటువంటి కీడు జరుగుతుంది, ఈ బాధను నువ్వు చూసుకో తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుడి మీద వేస్తామో అప్పుడు దేవుడు ఆ యొక్క కష్టం నుండి కానీ ఆ యొక్క శత్రుత్వం నుంచి కానీ దేవుడు మనల్ని బయటికి ఖచ్చితంగా తను తీసుకొస్తాడనమాట. ఇంకొక వచనం కూడా చూద్దాం. 24:29 సామెతలో అదే
అదే సామెతలు 24:29 చూద్దాము. చూసారా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు నన్ను అన్నాడు కదా నేను కూడా అంటాను, లేకపోతే నాకు కీడు తలపెట్టాడు కదా నేను దానికి రెండింతలు కీడు చేస్తాను అని మనం అనుకోవద్దు. ఇక్కడ దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు వానికి ప్రతిఫలం ఇచ్చాను అనుకోనక్కుము అని ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. సో తప్పకుండా ఖచ్చితంగా మనం ఈ శత్రుత్వం అనేది కానీ ఈ ఏదైతే పలాని ఇవన్నీ మనకి క్రైస్తవుడిని ఇవన్నీ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మనసులోకి కానీ మన పరిస్థితుల్లో కానీ మనం ఉన్న చోటకి కానీ తీసుకురాకూడదు అనమాట. మనం ఉన్న సొసైటీలో తప్పకుండా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉండదు, కలుగుతుంది తప్పకుండా. కానీ ఆ యొక్క కష్టాన్ని ఆ యొక్క శత్రుత్వాన్ని మనకున్న శత్రువుల గురించి మనం ప్రార్థన చేసి ఆ భారాన్ని మనం దేవుడి మీద మోపినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి దాని నుండి సొల్యూషన్ ఇస్తాడు. లేదు మనం సొంతంగానే ఈ పగకి ఇంకో నేను కూడా రివెంజ్ తీర్చుకుంటానని ఎప్పుడైతే అనుకుంటామో ఆ రివెంజ్కి తక్కువ ఆపోజిట్ ఉన్నవాడు కూడా ఇంకొక విధంగా ఇంకొక రూపంలో మనకు ఇంకొక కీడు చేయొచ్చు. అదే మనము దేవుడి మీద భారం వేస్తామనుకోండి, చూసాం కదా మనం ఒక ఉదాహరణ మూల నుంచి తీసివేస్తాడు. ఏంటి సుధమ కుమార పట్టణం అనే ఉంది, ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు అనమాట. అంటే ఆ విధంగా మొత్తం మనకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి మనం రక్షిస్తారు. వారు దేవుడి మీద మన భారాన్ని మనం మోపినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ శత్రుత్వాన్ని మూలాల నుంచి తొలగిస్తాడు. ఇది సత్యం, దేవుడు బయట చెప్తున్నటువంటి విషయం అనమాట. అయితే ఇంకొక చివరికి ఒక మాట చదువుకొని దీన్ని నేను ముగిస్తాను. లూకా సువార్త ఒకసారి చూద్దాము, లూకా సువార్త 6:1 ఒకసారి చూద్దాము. లూకా సువార్త 6:29 ఒకసారి చదువుతాము. సరే క్లియర్గా దేవుడు మంచి యేసుక్రీస్తు రోడ్డు ద్వారాగా మనం ఈ మాటలు మనం చూస్తున్నాము. అంటే మనం చెప్పుకున్నట్టుగానే ఇంకొక చెప్ప, సరే నువ్వు తిట్టావు కదా నేను నిన్నేమి అనను నేను ఈ ఈ విషయాన్ని అని చెప్పి మనం తనతోటి అని ఇంకా అంతకి అవసరమైతే ఇంకా మనము తనతోటి మంచి మాటలు మాట్లాడి సత్యత చూపించి మన మంచితనాన్ని కనుముందు ప్రదర్శిస్తే ఒకనొక సందర్భంలో ఆ వ్యక్తి కూడా నేను ఇంత కీడు తలపెట్టినా కూడా తను నన్ను ఏమి చేయలేదే నిజమైన మనిషి నిజమైన దేవుని బిడ్డ అంటే తనే అని చెప్పి తప్పకుండా ఆ వ్యక్తి తనకు తను మారడానికి అవకాశం ఉంటుంది. ఆ భారం దేవుడి మీద వేసినట్లయితే దేవుడు కూడా ఈ యొక్క ప్రాబ్లం నుంచి సొల్యూషన్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దేవుడు చిన్న వాక్యం అనేది